हाय फ्रेंड्स वेलकम टू माय चैनल भानुस क्रिएटिव आइडियाज़ एला उन्नारू नेनैते बागुन्नानंडी रेसीपी क्याबेज मंचूरियन अंडी मन की एटुवंटी सॉस अवसरम लेकुंडा चाला ईजी प्रोसेस लो मनम इंट्लोने बयट एला अयिते टेस्ट उंटदो अला चेसुकोवच्चु चूडंडी एला वाटिकी प्रिपरेशन एंटंटे फस्ट क्याबेज नी तीसुकोवाला क्याबेज नी तीसुकोनी सन्नगा इला तुरुमुकोनी दांट्लो उन्न वाटर नी ఇలా మొత్తం చేత్తో పిండి తీసేయాలి. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలని మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ కంటెంట్ తీయకపోతే కనుక మనకి మైదా ఎక్కువగా పడుతుంది. ఆ మైదా వేయడం వలన క్యాబేజ్ ఫ్లేవర్ మనకి తెలియదు అన్నమాట. ఒక హాఫ్ స్పూన్ కారపొడి, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిటికెడు ఫుడ్ కలర్, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఈ మూడింటిని హాఫ్ స్పూన్స్ లాగా తీసుకున్నాను. వాటిని కూడా వేసేయాల. తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. మొక్కజొన్న పిండి వేసుకోవాలా. తర్వాత మైదా పిండి. దీంట్లో క్యాబేజీలో వాటర్ కంటెంట్ తీయకపోతే కనుక మనకి అచ్చం మైదా పిండి ఎక్కువగా పడుతుంది. అప్పుడు కొంచెం సాల్ట్, అప్పుడు మనకి అచ్చం మైదా పిండి పట్టడం వలన క్యాబేజ్ ఫ్లేవర్ తెలియదండి మనకి ఫ్లేవర్ని. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసం ఒక అర చక్క నిమ్మరసంని పిండుకోవాలి. మనకు చూడండి నాకు ఇంకొంచెం మైదా పట్టేలాగుంది, అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను అన్నమాట. మీరు కూడా చూసి అవి పకోడీకి మనకి ముద్ద వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపే మనము అది మిక్స్ చేసుకునే లోపే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకో మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలా. హీట్ చేసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న వాటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పకోడీలు వేసుకుంటాం కదా, అలా చిన్న చిన్నవి వేసుకోవాలండి. పెద్ద సైజు వేసుకోకూడదు. అలా చిన్న చిన్నవి వేసుకొని మీడియం సైజులోనే వాటిని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టినప్పటికీ లోపల సరిగా ఫ్రై అవ్వక పచ్చి పచ్చిగా ఉంటాయి, అందుకే మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వండి. చూడండి ఇలా మంచిగా వేగనిచ్చి మనకి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. రియలీగా నేను ఒక 3-4 times ట్రై చేసిన. సో ఈ రెసిపీ బాగుంటుంది, మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి నేను దీన్ని మళ్ళీ ఒకసారి చేసి మీకు వీడియో పెడుతున్నాను. చూడండి మిగిలిన పిండి కూడా మనం ఇట్లాగే చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అన్నీ పక్కకు తీసుకోవాలండి. చాలా సూపర్గా ఉంటుంది. ఈ కరోనా టైంలో మీ పిల్లలకి ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందన్నమాట. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3-4 spoons ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా వేసుకోవాలా. అవి ఒక 5 minutes వేగిన తర్వాత ఒక 2 tomatoes ఉంటాయి కదా పండు టొమాటోని మనము పేస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలా. ఇప్పుడు బెల్లము, ఉప్పు, కారపొడి, కొంచెం గరం మసాలా పౌడర్ వీటిని ఒక 1/2 spoons లాగా తీసుకొని అందులో వేసుకున్నాను. వాటిని మంచిగా ఆ వాటర్ టొమాటోలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే మనము ఇలా కుక్ చేసుకోవాలా. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మంచిగా మీకు ఆనియన్స్ అట్లా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. చూడండి ఒక 1/2 spoon కార్న్ ఫ్లోర్ తీసుకొని ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకొని అది మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని మనం ఆ వాటర్ని ఆ టొమాటోస్ చేసాం కదా దాంట్లో వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా. బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి దాన్ని. ఇది మనకి సాస్ వేస్తే మనకి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా, అవి లేకుండానే ఇలా చేయటానికని నేను కొంచెము కార్న్ ఫ్లోర్ యాడ్ చేసినాను అన్నమాట. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ నేను కొంచెం ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై వేగాల అన్నమాట. ఇవంతా మొత్తము కొంచెం దగ్గర పడేలాగా చూడండి. కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం చేసి పెట్టుకున్న క్యాబేజ్ గోబీలు ఉన్నాయి కదా, క్యాబేజ్ పకోడీలు, వాటిని అందులో వేసుకొని మంచిగా అది మసాలా టొమాటో తీయవంతా అందుకే దాంట్లో మంచిగా పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలా. కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని కూడా టేస్ట్ చేయండి. కొంచెం పట్టేలాగా ఉంటే వేసుకోండి సాల్ట్, తర్వాత చిల్లీ కారం. స్టవ్ ఆఫ్ చేసుకొని
ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎటువంటి సాస్ బయట నుండి తెచ్చుకొని మన ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా ఇంట్లోనే మనం ఎంత టేస్టీగా బయట దొరికేలాగానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సర్వ్ చేసుకొని ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ లెమన్ వీటిది స్క్వీజ్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి. మీ పిల్లలకి కూడా పెట్టచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంత ఈజీగా ఉండేది మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో గినా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.